నమస్కారం అండి రెండు వేల ఇరవై మూడు మాస ఫలితాల్లో మే మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం కర్కాటక రాశి వారికి మే మాసంలో కొద్దిగా అధిక ఖర్చులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని కొన్ని నిర్ణయాలు ఆవేశంలో కానీ కోపంగా కానీ తీసుకునే పరిస్థితి అయితే కర్కాటక రాశి వారు తెచ్చుకోకుండా ఉంటే మంచిది కొద్దిగా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే శారీరక శ్రమ నిందలు అలాగే ఎవరైతే వృత్తుల్లో ఉన్న ఉన్నవారైతే ఉన్నారో వాళ్ళకి పై అధికారుల యొక్క మనస్తాపము నిందలు ఇవన్నీ కూడా ఈ మే మాసంలో కనిపిస్తున్నాయి ఈ మే మాసంలో ముఖ్యంగా స్థిరాస్తి ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే కర్కాటక రాశి వారు ఒకటికి రెండు సార్లు చూసి ఆలోచించి ముందుకు అడుగులేయాలి ముఖ్యంగా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలన్నీ కూడా మే నాలుగో వారము కొంత సత్ఫలితాలను ఇచ్చే విధంగా కనిపిస్తున్నాయి అలాగే మనం చెప్పుకున్నాం వృత్తిలో పై అధికారుల యొక్క మనస్తాపం అన్నది కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు కూడా మే నాలుగో వారంలో కొన్ని సత్ఫలితాలు ఇచ్చే పరిస్థితి ఉంది అలాగే స్పెక్యులేషన్ వ్యాపారం కూడా మే ఒకటి రెండు మూడు వారాలు ప్రతికూలంగా ఉన్నాయి మే నాలుగో వారం కొద్దిగా అనుకూలంగా ఉంది వ్యాపార లావాదేవీలు కానీ భాగస్వామ్య వ్యాపారంలో కూడా మే నాలుగో వారం అనేది కర్కాటక రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి మనం ఇందాక చెప్పుకున్నట్టు కొద్దిగా ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి అయితే కర్కాటక రాశి వారికి ఉంది అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అలాగే జాయింట్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో అత్తగారు కోడలు వీళ్ళకి సంబంధించి కొంత వివాదాలు గొడవలు మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం కొన్ని కొన్ని నిర్ణయాలు మీరు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వచ్చే వ్యతిరేకత కర్కాటక రాశి వారిని కొద్దిగా ఇబ్బంది కలవర పెట్టే పరిస్థితులు అయితే ఈ మాసంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా దైవారాధనలో కర్కాటక రాశి వారి ఎక్కువగా గడిపితే మంచి సత్ఫలితాలు వస్తాయి బట్ ఏ విషయమైనా కోర్టు కేసులు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ విద్యార్థులు మంచి ఫలితాలు ఆశించే విషయంలో కానీ గృహిణులకు కొంచెం చక్కటి కుటుంబ వాతావరణం కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ మే నాలుగో వారంలో అనుకూలమైన సిచ్యువేషన్స్ అన్ని అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో మే ఒకటి రెండు మూడు వారాలు కాకుండా సత్ఫలితాలను ఇవ్వకపోయినా కంగారు పడకుండా మే నాలుగో వారం మంచి సత్పా ఫలితాలు వచ్చే దిశగా ప్రయాణం చేస్తాయి కాబట్టి అంతవరకు కొద్దిగా ఓపిక పట్టాలి కర్కాటక రాశివారు ముఖ్యంగా మే మాసంలో కర్కాటక రాశి వారికి మే పది పదకొండు పన్నెండు ఈ తేదీలు పదమూడు పద్నాలుగు ఈ తేదీల్లో కొద్దిగా ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించండి కొంత దైవారాధనలో గడపడము అలాగే దైవ ప్రార్థనలో గడపడము పదమూడు పద్నాలుగు తేదీల్లో కొద్దిగా అనారోగ్య సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇరవై రెండు ఇరవై మూడు ఈ తేదీలు కొద్దిగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి అయితే కర్కటక రాశి వారికి కనిపిస్తుంది ఏ విషయాల్లో ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాలు అలాగే పై అధికారులతో వ్యవహరించే తీరు విషయంలో వ్యాపార భాగస్వాములతో వ్యవహరించే తీరు భార్యాభర్తల మధ్య ఏర్పడే సంభాషణలు కానీ ఈ విషయంలో ఇక మే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలన్నీ కూడా కొన్ని విషయాల్లో ఆలోచనలు కానీ మంచి నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కానీ కొంత అనుకూలత అయితే కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది మరి మే మాసంలో కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా శనివారాలు దశరథ ప్రోక్త శని శ్లోకము హనుమన్ చాలీసాని పఠించుకోవడం వల్ల చాలా ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది మనం కొన్ని కొన్ని విషయాల వ్యతిరేకతని చెప్పుకున్నాము కర్కాటక రాశి వారికి కాబట్టి శనివారాలు హనుమాన్ చాలీసా పఠించుకోవడము దశరథ ప్రోక్త శని శ్లోకాన్ని పఠించుకున్నట్టయితే చాలా మంచి సత్ఫలితాలు వచ్చే విధంగా అయితే కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి స్వస్తి